సార్, రీసెంట్గా చూసుకున్నట్లయితే చాలామంది క్రెడిట్ కార్డ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. క్రెడిట్ కార్డ్ని వాడుకుంటారు, డబ్బులు తిరిగి కట్టలేరు, ఫైన్లు పడుతూ ఉంటాయి. మళ్ళీ అదొక స్ట్రెస్లా తయారవుతుంది అనమాట. మన శాలరీ వస్తుంది, వచ్చిన అమౌంట్ అంతా క్రెడిట్ కార్డ్కి వెళ్తుంది, మళ్ళీ క్రెడిట్ కార్డులో మళ్ళీ డబ్బులు తీసుకుంటున్నారు. కొన్ని లోన్ యాప్స్ ఉన్నాయి, వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. అసలు ఈ మనీ అనేది మనం ఒకచోట ఒక అప్పులా తీసుకున్నప్పుడు దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ బాగా మంచి డబ్బులు వెనక్కి తిరిగి వస్తాయి? మనం తెచ్చిన డబ్బులు కావచ్చు, తీసుకున్న డబ్బులు కావచ్చు, తీసుకెళ్ళి ఒక చోట ఖర్చు పెడితే అది అంతతో ఖర్చు అయిపోతుంది, రిటర్న్స్ రావు. ఈ డిఫరెన్స్ కనుక్కోవడం ఎలా? అసలు లైబిలిటీస్కి అసెట్స్కి డిఫరెన్స్ ఏంటి? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన దాన్ని లివరేజ్ బిజినెస్ అంటారండి. లివరేజ్ అంటే నాది కానీ అమౌంట్ని లేదా నాకు మించిన మనీ కానీ తీసుకొచ్చేసి దాని ద్వారా నేను బెనిఫిట్ పొందడం. దాన్ని లివరేజ్ బిజినెస్ అంటారు. సపోజ్ మీరు క్రెడిట్ కార్డ్ గురించి చెప్తున్నారు కాబట్టి నేను క్రెడిట్ కార్డ్ గురించి చెప్తున్నాను. సపోజ్ మీరు ఒక ఎంటర్ప్రీనర్, ఒక పెట్రోల్ బంకు, ఒక జ్యువెలరీ షాప్ ఉందనుకుందాం. ఓకే, నేను ఒక ఎంప్లాయీని, ఐటీ ఎంప్లాయీని, నాకు ఒక 5 లక్ష శాలరీ ప్రయాణం వస్తుంది. మనం ఇద్దరు క్రెడిట్ కార్డుకు అప్లై చేసాము. ఓకే, ఇద్దరికి సరే ఒక 5 లక్ వర్త్ క్రెడిట్ కార్డు వచ్చింది అనుకోండి. ఫస్ట్ మీరు ఎలా వాడతారో చూద్దామండి. మీది జ్యువెలరీ షాపు లేదా పెట్రోల్ బంక్ అనుకుందాం. మీ దగ్గర కస్టమర్స్ అందరూ వస్తుంటారు పెట్రోల్ పెంచుకోవడానికి, వాళ్ళు మనీ ఇచ్చారనుకోండి. ఆ మనీ మీ పాకెట్లో పెట్టుకొని మీ దగ్గర ఉన్న కార్డుని స్వైప్ చేస్తుంటారు. తద్వారా మీకు ఒక వితిన్ 4-5 డేస్ కల్లా ఈ కార్డులో ఉన్న మ్యాక్సిమం అమౌంట్ మీరు వాడేసుకుంటారు. దాని దగ్గర 5 లక్ మీ చేతికి వస్తుంది. ఈ 5 లక్ మీకు టోటలీ ఫ్రీ నెక్స్ట్ 1.5 మంత్. ఎందుకంటే 45 డేస్ తర్వాత కదా మనం పే చేసేది. అంటే 45 డేస్ క్యాష్ మీ పాకెట్లో ఉంది ఇప్పుడు. మీరు ఆ కంపెనీకి పే చేసేది 45 డేస్ తర్వాత. ఓకే, ఇప్పుడు ఈ అమౌంట్ని మీ బిజినెస్ సర్కిల్లో వడ్డీకి ఇచ్చుకోవచ్చు లేదా మీ బిజినెస్లో పెట్టుకొని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే మీకు లిటరల్గా అది వడ్డీకి ఇచ్చామనుకోండి 1.5 రూపీ లేదా 2 రూపీస్ ఇంట్రెస్ట్కి ఇచ్చిన మీ బిజినెస్ సర్కిల్లో మీకు 15,000 దాకా వస్తుంది ఫ్రీగా. అంటే మీకు ఒక క్రెడిట్ కార్డు ఉంటుంది ద్వారా మంత్లీ 15,000 వస్తుంది ఫ్రీగా. ఓకే, ఆ 15,000ని ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యూచువల్ ఫండ్లో దాంట్లో దీంట్లో పెట్టారనుకుందాం ఎవ్రీ మంత్, అది యావరేజ్ మీకు 15% ఇస్తుంది అనుకోండి. ఎవ్రీ మంత్ ఈ ఒక్క కార్డు ఉండటం వల్ల మీకు 15,000 వడ్డీ రావటం ద్వారా ఈ వడ్డీని మాత్రమే ఆధార ఎసెట్ క్లాస్లో పెట్టుకుంటూ వెళ్తుంటే మీకు 20-25 ఇయర్స్ కల్లా ఈజీగా ఒక 20-30 క్రోర్స్ వస్తాయి. అంటే బిజినెస్ మ్యాన్కి కార్డు లేకపోతే అది సిన్ అది. ఎందుకంటే కార్డు ఉంటే వాళ్ళ ఎక్స్ట్రా స్ట్రెంత్ వస్తుంది నీకు. అందుకని క్రెడిట్ కార్డు నీకు బ్యాడ్ అంటే అస్సలు కానే కాదు. అంటే ఎవరైనా సరే ఆ అమౌంట్ని బాగా ఆప్టిమైజేషన్ చేస్తున్నప్పుడు బెస్ట్. అందుకని కంపెనీలు కూడా అప్పున్నంత మాత్రం బ్యాడ్ కంపెనీస్ ఏం కాదండి. ఎఫిషియన్సీగా మేనేజ్ చేస్తున్నా లేదని ఇంపార్టెంట్. ఇక్కడ నేను అప్పు తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ నేను 4% ఇస్తున్నాను, ఇక్కడ దాన్ని నేను 20% మేనేజ్ చేస్తున్నాను అనుకోండి, అప్పు చేయడం చాలా మంచిది. ఓకే, వాళ్ళు దాని ఎఫిషియన్సీ డజ్ మ్యాటర్. అందుకని మన ROC చూస్తాం కంపెనీలో. ఓకే, అందుకని బిజినెస్ మ్యాన్కి క్రెడిట్ కార్డు ఉంటే చాలా మంచిది. ఎందుకంటే సడన్ నీకు డబ్బు కావాలంటే అది ఈజీగా నీకు వస్తుంది. బిజినెస్లో ఎప్పుడు మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అందుకని బిజినెస్ మ్యాన్కి కార్డు ఉంటుంది అనేది ఒక అసెట్, అది అడిషనల్ అసెట్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇన్ టైంలో మీరు మనీ పే చేశారనుకోండి, అతను మళ్ళీ 2 కార్డులు ఇస్తాడు ఈసారి. వేరే వేరే మ్యూచువల్ ఫండ్ కార్డ్స్ ఇస్తాను, వేరే అసెట్ ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఇస్తూనే ఉంటాయి నీకు. మీద ఒకేసారి మీ 10-15 కార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఊహించండి. మీరు ఈచ్ కార్డ్ని 2-3 డేస్ 5 లక్ తీస్తున్నారు, 5 డేస్కి ఒకసారి 5 లక్ తీస్తూనే ఉంటారు అవతల దగ్గర నుంచి. వాళ్ళకి పే చేసేదేమో ఆఫ్టర్ 45 డేస్ తర్వాత. ఓకే, ఇట్లా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. అంటే అస్సలు బిజినెస్ కాకుండా అచ్చం ఈ లెవరేజ్ బిజినెస్ తోటే మీరు ఒక 20 ఇయర్స్ బిజినెస్ రన్ చేశారనుకోండి, అసలు బిజినెస్ 0 ఇన్కమ్ వచ్చినా సరే ఈ లెవరేజ్ బిజినెస్ ద్వారా వచ్చిన అమౌంట్ తోటి మీకు వచ్చిన అమౌంట్ 20-30 క్రోర్ ఉండొచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. క్రెడిట్ కార్డ్తోనే వడ్డీ వ్యాపారం కూడా చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద లెవరేజ్ బిజినెస్. ఇప్పుడు నా వైపు ఆలోచిద్దాం, నేను ఎంప్లాయీనే, నా దగ్గర కూడా కార్డు ఉంది, మీతో పాటు నేను అప్లై చేశాను. ఈ కార్డుతో నేనేం చేస్తాను, క్లోత్ కొంటాను. దీన్ని డిప్రిషియేషన్ అసెట్స్ అంటారు. ఒక ల్యాప్టాప్ కొన్నాను, అది డిప్రిషియేషన్ అసెట్టే. ఒక కార్ కొన్నాను, అది డిప్రిషియేషన్ అసెట్టే. అంటే ఎక్కువసార్లు ఎంప్లాయీస్ వాళ్ళ కంఫర్ట్ కోసం ఖర్చు పెడతా ఉంటారు. వాటి వల్ల అసెట్ క్రియేట్ అవ్వచ్చు కాకపోవచ్చు. ఓకే, అసెట్ క్రియేట్ కావలేదు అనుకోండి, దీని ద్వారా నాకు ఎలాంటి రిటర్న్స్ రావట్లేదు కదా, నేను ఇంటర్లో మనీ పే చేయలేదు అనుకోండి, రెడీ కూర్చుంటారు క్రెడిట్ కార్డు వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ నీకోసం, ఎప్పుడు డిఫాల్ట్ అవుతావా, ఎప్పుడు వడ్డీతో సాగు ఉంచుదామని చూసుకుంటారు. వాళ్ళు అంటే పెనాల్టీ వేస్తారు. సో ఒక ఎంప్లాయీస్కి క్రెడిట్ కార్డు ఎలా యూజ్ అవుద్ది? సో మామూలుగా అయితే జనరల్గా క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తున్నారో సమ్ జాబ్ నేను అదే వెళ్తుంది. క్రెడిట్ కార్డ్ తీసుకుంటే దానికంటే ఎక్కువ మీరు బెనిఫిట్ తీయగలిగితే క్రెడిట్ కార్డ్ ఇస్ గుడ్. మీకు ఆ ఎఫిషియన్సీ లేనప్పుడు క్రెడిట్ కార్డ్ ఇస్ వెరీ బ్యాడ్. అందుకని క్రెడిట్ కార్డు గుడ్ ఆ బ్యాడ్ అనే బదులు క్రెడిట్ కార్డు మీకు ఆస్తిలాగా అవుతున్నప్పుడు ఎన్ని కార్డ్స్ ఉంటే దానికి అంత బెటర్. క్రెడిట్ కార్డ్స్ నాకు ఉన్నాయి అనుకోండి ఎంప్లాయీస్కి, నేను అంత ఆప్టిమైజేషన్ చేయట్లేదు అనుకోండి, నాకు ఎన్ని ఉంటే అంత బ్యాడ్. అందుకని క్రెడిట్ కార్డు వాడేసి మీరు అప్రిషియేషన్ అసెట్స్ క్రియేట్ చేస్తున్నారా, యూఆర్ డూయింగ్ గుడ్ థింగ్. డిప్రిషియేషన్ అసెట్ క్రియేట్ చేస్తున్నారా, క్రెడిట్ కార్డ్స్ ఉండటం వేసి నీకు దాని ఎంత త్వరగా క్లోజ్ చేసుకుంటే క్రెడిట్ కార్డ్స్ని అంత క్రెడిట్ అంటేనే అప్పు అండి. అప్పులోకి ఎందుకు పోవాలి మీరు అనవసరంగా? అప్పు చేసి మరి కంఫర్ట్గా కొనాల్సిన అవసరం ఏముంది? బట్టలు లేదా సెల్ ఫోన్స్ లేకపోతే ల్యాప్టాప్స్ లేకపోతే ఇంకోటి ఎందుకు కొనాలి? బట్ బిజినెస్లో లెవరేజ్ అనేది గుడ్ థింగ్, అది అంతే. అది ఓకే, అందుకని
ఏది ఆస్తి ఏది లైబిలిటీ అని మీకు ఎలా తెలియాలి అంటే దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనుకుంటే అది అసెట్. ఓకే, ఇన్కమ్ రావట్లేదు అంటే లైబిలిటీస్. మీరు కనుక రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ సీక్వెన్స్ కనుక మీరు చదివారనుకోండి, ఆధార్ క్లియర్గా చెప్తాడు ఏది అసెట్ అనేది. క్యాష్ ఫ్లో కనుక ఉంటే దాన్ని ఆస్తి అంటాడు. అంటే సపోజ్ ఇప్పుడు నేను హౌస్ కొన్నాను, ఒక 50 లాక్ పెట్టి హౌస్ కొన్నాను, నేను ఆ ఇంట్లో ఉంటున్నాను అనుకోండి, దాని ద్వారా వచ్చి జీరో ఇన్కమ్. పైగా నేను ఎవ్రీ ఇయర్ జిహెచ్ఎంసీలో ట్యాక్స్ పే చేయాలి. ఓకే, ఒక 10,000 స్టాక్స్ పే చేయాలి. అండ్ మిగతా యూటిలిటీ అంటే ఎలాగో రెంట్ కొన్నా నేను పే చేయాల్సిందే. అంటే నా ఇంట్లో నేను ఉన్నా సరే స్టిల్ ఐ హ్యావ్ టు పే ద ట్యాక్స్ టు ద జిహెచ్ఎంసీ. అందుకని ఆ బుక్లో ఆధార్ ఏమంటాడంటే ఆస్తికి నువ్వు రిప్రజెంట్ తప్ప ఓనర్ ఎప్పుడు కాలేవు అంటాడు. ఓకే, ఎందుకంటే ఇంటి తాళం వేసి బయటకు వెళ్ళిపోవాలి, నీ తర్వాత వచ్చాడు ఇంకో తాళం పడి ఉంటుంది అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు తాళం వేస్తారు. ఎందుకంటే నువ్వు ట్యాక్స్ పే చేయలేదు కాబట్టి నీ ఇంట్లో రావద్దు అంటాడు, అక్కడికి వచ్చి ట్యాక్స్ పే చేసుకుని రమ్మంటాడు. అంటే ల్యాండ్ ఇజ్ ఇక్కడ రాయల్, రాయల్ అంటే కింగ్ అనమాట నీకు ఎప్పుడు ఆధార్ వేసిన. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ఏ రోడ్ ఎత్తున్న నీ ఇంటి మీద నుంచి వాళ్ళకి ఇచ్చేయాల్సింది, కోర్టు పైన నువ్వు విన్నావులేవు. ఎందుకంటే ల్యాండ్ బిలాంగ్స్ టు రాయల్, రాయల్ అంటే గవర్నమెంట్స్ వెళ్ళాలి అంతే. ఓకే, అందుకని ఓన్ హౌస్లో మీరు ఉంటుంటే అది ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు అనుకోండి, అది బ్యాడ్ అసెట్ అంతే. అదే మీరు ఇల్లు కొని ఒక పోర్షన్ రెంట్కి ఇచ్చారనుకోండి, ఎంతకంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది కదా, ఇన్కమ్ వస్తుంది కదా, అది అసెట్ కింద లెక్క. అప్పుడు అదే హౌస్ నీకు అసెట్ కింద లెక్క, ఎందుకంటే ఎంతకంత క్యాష్ ఫ్లో ఉంది కాబట్టి. ఓకే, అంటే క్యాష్ ఫ్లో ఉంటే అది దాన్ని అసెట్గా ట్రీట్ చేయండి. క్యాష్ ఫ్లో ఆగిపోయింది అనుకోండి అది లైబిలిటీ కింద లెక్కే. నీ ఇంట్లో నువ్వు ఉన్నావంటే అది లైబిలిటీ, ఎందుకంటే జిహెచ్ఎంసీకి ఎక్స్ట్రా పే చేస్తున్నావు నువ్వు జేబులో నుంచి డబ్బు. మరి అదే నువ్వు రెంట్కి ఇచ్చావు అనుకోండి, ఇది నేను జిహెచ్ఎంసీ పే చేయడం కూడా మిగతా నాకు అమౌంట్ వస్తుంది కాబట్టి ఎక్కువ తక్కువ డజన్ మ్యాటర్. ఇక్కడ క్యాష్ జనరేట్ చేస్తుంటే దాన్ని అసెట్స్ అంటారు, క్యాష్ జనరేట్ చేయకపోతే అది లైబిలిటీ. అందుకని మీ దగ్గర అప్ టు 1 crore వరకు ఎలాంటి హౌసులు కొనుక్కొని ఉంటేనే బెటరు, కొంటే క్యాష్ ఫ్లో ఆగిపోద్ది. అదే నా దగ్గర మనీ నేను వడ్డీకి ఇచ్చుకున్నా లేదా మంచి అసెట్లు పెట్టినా బిజినెస్లో పెట్టుకున్నా నాకు ఈవెన్ 1 rupee ఇంట్రెస్ట్ లెక్కేసుకున్నా సరే నాకు మంత్లీ 1 lakh తరతరాలు వస్తూనే ఉంటుంది. అది 1 lakh ఉంటే అదే నేను ఆ మనీ బట్టి ఇల్లు కొని ఇంట్లోకి వచ్చినా అనుకోండి, రూపాయి కూడా లేదు ఇన్కమ్ లేదండి, మీకు ఇల్లు ఉందని సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ తప్ప. ఓకే, అందుకని తక్కువ డబ్బు ఉన్నప్పుడు దాన్ని మనీని ఆప్టిమైజేషన్ చేసుకోవటం బెటరు. ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు ఇల్లు కొనపడం కూడా తప్పే మళ్ళీ, ఎందుకంటే సిటీ పెరిగే కొద్దీ నువ్వు కొనలేవు అలాంటి ఇల్లు మళ్ళీ కొనలేవు. ఓకే, అందుకని అది ఆస్తి అది అసెట్టా లైబిలిటీ అనేది బేస్డ్ ఆన్ ద యువర్ యూటిలైజేషన్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, బట్ తక్కువ మనీ ఉన్న వాళ్ళందరూ కూడా రెంటల్కే ఉండండి, డోంట్ బై ద హౌసెస్ అండ్ ఆల్ ది థింగ్స్. ఓకే, ట్రై టు ఆప్టిమైజ్ ద హౌస్. ఒకవేళ మీరు హౌస్ కొనాల్సి వచ్చినా కూడా హౌసింగ్ లైన్స్ ఇప్పుడు 6.5% వస్తున్నాయి. మీ ఓన్ మనీని మాత్రం ఏ మ్యూచువల్ ఫండ్స్లోనో ఏ ETFs లోనో లేకపోతే ఇంకొక ఏ అసెట్ అయితే మీరు బాగా మేనేజ్ చేయగలుగుతారు, ఇయర్లీ 15% తీయగలుగుతారు, 15-20% తీయగలుగుతారు, అందులో పెట్టుకోండి మనీ అంతా. ఓకే, దీని మాత్రం లోన్ తీసుకోండి, మ్యాక్సిమం లోన్ తొందరపడి క్లోజ్ చేయమాకండి, లోన్స్ అంతే ఉంచుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ 1.5 lakh వరకు రిడెంప్షన్ ఉంటుంది హౌసింగ్ లోన్ తీసుకోవడం వల్ల, ప్లస్ 6.5 వస్తుంది కదా నీకు, నీ మనీని బయట ఆప్టిమైజేషన్ చేసుకోండి. అంటే యూఆర్ డూయింగ్ ది గుడ్ బిజినెస్ యాక్చువల్గా. అది చాలా మంది ఏంటంటే హౌస్ లోన్స్ తీసుకుంటారు, రైట్, జాబ్ చేసే వాళ్ళు మంత్లీ 1 lakh 2 lakh సాలరీ ఉన్న వాళ్ళు హౌస్ లోన్స్ తీసుకుంటారు, ఒక మేబీ 40-50 lakhs తీసుకుంటారు. ఒకనొక టైంకి మేబీ సాలరీ పెరుగుతూ వెళ్ళొచ్చు, మంత్లీ 5 lakhs అవ్వచ్చు. రైట్, సో దాన్ని క్లియర్ చేసేద్దాం, ఎంత త్వరగా క్లియర్ చేస్తే అంత బెటర్ ఏమో అనుకుని క్లియర్ చేస్తూ ఉంటారు. అది వేస్ట్ అండి, దాని బదులు ఆ అమౌంట్ని అంతకన్నా బెటర్ ఈల్డ్ వచ్చే అసెట్ క్లాస్లో పెట్టడం బెటర్. ఓకే, బెస్ట్ అసెట్ క్లాస్ అంటే ఒక సిటిజన్ ఫైనాన్స్ లో మనం వేస్తున్నాం అనుకోండి 15% వచ్చే ఛాన్స్ ఉంది ప్రయాణం. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి యావరేజ్ మీద మీకు 15-20% వచ్చింది ఉంది, ETF దాంట్లో వచ్చేది ఉంది, ఇంకేదన్నా వేరే ఎక్కడన్నా మీకు ఆపర్చునిటీ క్రియేట్ కనుక అవుతుంటే మీకు ఎక్కడైతే 15-20% వస్తుంది అనుకుందాం, 15% 6 పోల్చుకుంటే 10 వచ్చినా బెటరే కదా, అందులో పెట్టిన తప్ప ఇది క్లోజ్ చేయమాక, క్లోజ్ చేసినా మీకు వచ్చేది ఏం లేదు అక్కడ. అందుకని హౌసింగ్ లోన్స్ ఉంచుకోండి, ఎంత లాంగ్ ఉంటే నీకు అంత బెటర్, ఎందుకంటే 6.5 అంత లోయెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ నీకు ఎక్కడ ఉండదు, నీ మనీని మాత్రం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసాడు పెట్టండి. అందుకని హౌస్ కొనాలని మీకు ఆలోచన వచ్చిందా, ఫస్ట్ హౌస్ కొనేంత ఈక్వంటి అమౌంట్ ఉందోలే చూసుకోండి. హౌస్ కాస్ట్ 50 lakh అనుకుందాం, నీ దగ్గర 50 lakh క్యాష్ ఇప్పుడు ఉండాలి, కానీ ఈ అమౌంట్ పెట్టి ఇల్లు కొనద్దు, 90% లోన్ తీసుకోండి, 80% 90%. ఈ అమౌంట్ని అలాంటి అసెట్ క్లాస్ వేరే విధంగా ఎక్కడైనా ప్రయాణం 50% వచ్చింది అనుకోండి, దాంట్లో పెట్టండి. ఆ అమౌంట్ని EMI పే చేస్తున్నాను అనుకోండి, యూ ఫీల్ వెరీ హ్యాపీ, మీకు స్ట్రెస్ ఉండదు, ఇల్లు వచ్చినట్టు ఉంటుంది, మీ అమౌంట్ ఏమో పెద్ద రిటర్న్ రిటర్న్ కి ఆపరేషన్ చేస్తున్నారు, వచ్చే అమౌంట్ తో మనం ఇక్కడ EMI కట్టేది. దట్ ఇస్ ద బెస్ట్ వన్ యాక్చువల్లీ. సో ఐ స్ట్రాంగ్ రికమెండ్ టు సంబడి వాంట్ ఫైండ్ అవుట్ ఇన్ అసెట్ అండ్ లైబిలిటీస్ అంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్స్ చదువుకున్నారనుకోండి, యూ గట్ లాట్ ఆఫ్ ఐడియాస్ బేసికల్గా. అండ్ బుక్స్ ఫ్రీ, గూగుల్ పక్కన PDF అని టైప్ చేశారనుకోండి, ఇట్ దట్స్ గోయింగ్ టు డౌన్లోడ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా అందరూ, లైబిలిటీస్ అండ్ అసెట్స్కి డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది. ఏదైతే మనకి డబ్బులు రిటర్న్స్ ఇస్తుందో అవి అసెట్స్, ఏవైతే మనకి డబ్బులు తిరిగి ఇవ్వదో అవి లైబిలిటీస్. సో చాలా క్లియర్గా చెప్పారు. ఇంకా మీకు క్లియర్గా కావాలి అంటే
రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ కూడా చదవమని మనకి రెఫర్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలు. థ్యాంక్ యూ.